మూవీ చాలా బాగుందండి. ఐ రియలీ లైక్ ఇట్. పల్లెటూరు వాతావరణము, తెలంగాణ యాస, అవన్నీ అసలు మా ఇంట్లో మేము మాట్లాడుకున్నట్టే అనిపించింది. ఎక్కడ నాకు ఏదో మూవీ తీస్తున్నట్టు అట్లా అనిపించలేదు. వెరీ నైస్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది సినిమా. నేను ఇది రెండోసారి చూస్తున్నాను. వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ, వెరీ మోటివేషనల్. ఇందాక చెప్పినట్టు అందరూ చూడండి, ఫ్యామిలీతో పాటు చూడండి, ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, బికాజ్ ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ. థ్యాంక్ యూ. మూవీ మంచిగా అనిపించింది అమ్మా. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి మూవీలో. అంటే ఆడియన్స్ తోటి చూడడము ఇది ఫస్ట్ టైము. నిన్నటి వరకు అన్ని ప్రివ్యూ షోస్, ప్రీమియర్ షోస్, ఇది యాక్చువల్ టెస్ట్. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్తో. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మంచి కథ, మల్లేశ్ మన కథ. చూస్తున్నంతసేపు కాస్త అలా కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. వెళ్ళిన తర్వాత కాస్త తెలియకుండానే కొన్ని చోట్ల కన్నీళ్ళు వస్తాయి. అంటే ఒక మనిషి తన బ్రతుకు కాకుండా నేను బాధలు పడిపోయి జనం కోసం ఇంత చేస్తాడా? చివరికి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడింది ఒక ఎత్తు, సినిమాలో మల్లేశంకర్ స్టేజ్కి మాట్లాడింది ఒక ఎత్తు, తెలియని బాధ ఉంది. మనిషి నిజంగా ఆలోచిస్తే సమాజం కోసం ఇంత, అంటే ఇది మన సినిమా, మన మనిషి సినిమా. వీళ్ళనంతవరకు దీన్ని స్ప్రెడ్ చేయండి. చిన్న సినిమా, గొప్ప సినిమా, మనకు కావాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు కొద్ది గొప్ప మనుషులు మార్పు తెస్తాయి. థ్యాంక్ యూ బ్రదర్. అన్నీ బాగున్నాయి, అంతకుమించి కథ బాగుంది. కథలో ఆ జర్నీ బాగుంది. జనం కోసం ఒక మనిషి సాధారణమైన ఒక ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళి ఎంత కష్టపడ్డాడు, ఈ కష్టమంతా తన కోసం కాకుండా జనం కోసం ఎలా చేశాడు అనేది కథ. గొప్ప సినిమా అది, స్ప్రెడ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. నాది అంత స్థాయి కాదు, ఏదో క్రియేట్ చేసింది, ట్యూన్ చేస్తే పాడతాను తప్ప అలా పాడేది కాదు. ఒకవేళ అవకాశం ఉంటే చూద్దాం, తర్వాత రాసుకొని చేసుకునేది ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ. హీరో బాగుందండి, అందరూ కథకు తగ్గట్టు. అంటే ప్రతి పాత్ర బాగుంది, నేను చెప్పకూడదు నటుడిగా, నేను అది అలాంటివి డిస్క్రిప్షన్ లాంటివి ఇవ్వకూడదు. అందరూ బాగున్నారు, అందరూ బాగా చేశారు. తెలియకుండా మాట్లాడుతుంటే చూడండి కళ్ళు నీళ్ళు తిరిగి నాకు కూడా. అంటే అలా తీసుకెళ్ళిపోయింది కథ, బాగుంది. బయటకు వచ్చినప్పుడు ఎక్కడో తెలియనేదో ఇంటికి పట్టుకెళ్తున్నట్టు ఉంది. మనతో ఉన్న మనిషి అయినా, మన చుట్టుపక్కల ఉన్న మనిషి అయినా, మనుషులు ఊళ్ళో ఎలా బిహేవ్ చేస్తారన్న ముసలిం పాత్రతో, అంటే మన ఊళ్ళో జరుగుతున్న వాతావరణం క్లియర్ కట్ చూపించి దాన్ని కథలో తీసుకెళ్ళి ఆ మనిషి బాధను చూపించడం చాలా బాగుంది. చివరిగా సక్సెస్ అయిన విధానం కూడా బాగుంది. ఇంకా రెండు గంటలు అంటే ఇలాగే స్లోగా సాగుద్దేమో అనుకున్నా, కానీ మెల్లమెల్ల సినిమా అయిపోయిందని ఎలా తీసుకొచ్చాడు ఆయన. గొప్పగా ఉంది సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగుంది, యూనో ఎవ్రీ వన్ లైక్ దట్. యూనో ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ, యూనో ఇన్స్పైరింగ్ అండ్ ఇట్స్ అన్ అప్లిఫ్టింగ్ స్టోరీ. యూనో ఎవ్రీ కిడ్, ఎవ్రీ పేరెంట్ షుడ్ వాచ్ ఇట్. ఓకే, ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ, ప్లీజ్ వాచ్ ఇట్. చాలా బాగుంది భయ్యా మూవీ. ఏంటంటే మెయిన్ ఏంటంటే 30 ఇయర్స్ వెనక తీసుకెళ్ళాడు భయ్య సినిమా. 97-98 ఎలా ఉంది, అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ చేనేత కార్మికులు పడుతున్న బాధ ఎలా ఉంది, చాలా బాగా చూపించాడు. ప్రతి స్లాంగ్ మొత్తం తెలంగాణ స్లాంగ్ భయ్య, ప్యూర్ స్లాంగ్ మొత్తం తెలంగాణ. అచ్చు మొత్తం ఎక్కడ కూడా ఏడేలా కూడా మొత్తం అంతా తెలంగాణ స్లాంగ్. ప్రతి చిన్న విషయం బాగా చూపించాడు సినిమా. మెయిన్ ఏంటంటే స్టోరీ బేసిక్ కాబట్టి చాలా బాగుంది. అయితే కొద్దిగా సాధించినట్టు అనిపించింది, చాలా చాలా బాగుంది సినిమా. ఒకటి వదిలేస్తారు, నో డౌట్, బాగుంది అనుభవం. నేను మల్లేశంలో రాజు అన్న క్యారెక్టర్ చేసిన హీరో ఫ్రంట్ రోల్. ఇదే ఫస్ట్ సినిమా యాక్చువల్గా నాకు కూడా, ఫస్ట్ షో ఇదే అయింది బయటకు వచ్చిన. రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం తెలంగాణ ఇంత కోర్గా యాస మాట్లాడడం, వినడం, జనాలందరూ లోకల్ వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు. మీరు ఇంకా జెన్యున్గా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా బరాబర్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో నాకు స్క్రిప్టింగ్ లెవెల్ నుంచి ఉన్నా కూడా నాకు బాగా అనిపించింది, నచ్చింది. అండ్ నేను నచ్చిందనే చెప్తే ఎందుకంటే నేను యాక్ట్ చేసిన కాబట్టి. సో మీరు ఆడియన్స్ని అడగండి. అండ్ మల్లేశం అనేది ఒక సాధారణ మనిషి, ఆయన సిక్స్త్ క్లాస్ డ్రాప్ అవుట్ అయ్యి ఇట్లా ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొని ఒక ఆస్మిషన్ కనిపెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. సో ఇది మెయిన్గా యూత్కి చాలా దగ్గర ఉంటుంది, ఎందుకంటే యూతే కదా మెయిన్ కీలకం దేశంలో అయినా ప్రపంచంలో అయినా కూడా. సో నాకు ఘోరంగా నచ్చింది, నేను చెప్తానా, ఖచ్చితంగా అందరూ చూడండి. చిన్న పెద్ద అట్లా తేడా ఏం లేదు, దీనిలో అబ్యూజ్ ఏం లేదు. బూతులు అట్లాంటి, సిగరెట్లు మందు లాంటివి ఏమి ఉండవు. తెలంగాణ సినిమా అంటే అందరూ బూతులు, సిగరెట్లు, మందు ఇట్లా మాట్లాడుకుంటారు, అట్లాంటివి ఏమి ఉండవు.
ప్రాపర్ ఒక సినిమా వచ్చింది తెలంగాణ నుంచి, అది ప్రాంతీయ చిత్రం. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సపరేట్ ఏం లేదు, కాకపోతే ప్రాంతీయ చిత్రాలు రావాలి, లోకల్ చిత్రాలు రావాలి. ఈ సినిమా నేను చూడమని 100% చెప్తానా, జై తెలంగాణ. వస్తుంది తెలంగాణలో అసమిషన్ ఎట్లా తయారు చేశారో దీన్ని బట్టి చూపించారు సినిమా, అయితే వండర్ఫుల్ అన్న కిరాక్ ఉంది. బాగుంది, చాలా బాగుంది అన్న సినిమా. యాక్టింగ్ ప్రియదర్శన్ కూడా బాగా యాక్టింగ్ చేసిండు. చేనేత్ర వస్త్రం గురించి, ఆ మిషన్ కోసం ఎంత కష్టపడ్డాడో సినిమాలో చూపించడం జరిగింది. ఆయన పట్నం నుంచి వచ్చి ఇక్కడ మిషన్ కోసం ఎంత ఆర్నిషాలు, వాళ్ళ తండ్రి వద్దన్నా కానీ మళ్ళా పట్టుబట్టి విక్రమార్కుల్లాగా దానికోసం కృషి చేసి ఎంతోమంది చేనేత కార్మికులకు ఆ మిషన్ అందించడం జరిగింది. క్యారెక్టర్ బాగుంది, ఇక తెలంగాణ యాసతో చూసి చాలామంది బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. డైలాగ్స్ కానీ బాగుండవు, చిన్నవాటి నుంచి ఉన్న సినిమాలో బాగా చూపించారు. కమెడియన్గా ఉన్న ప్రియదర్శిని ఇప్పుడు ఈ యాక్టింగ్ ద్వారా ఒక అంచనా ఎదుగుతాడు. సినిమా కూడా చాలా బాగుంది భయ్యా, చాలా బాగుందన్న మూవీ. ఇక స్టోరీ చాలా బాగుంది, అంటే సినిమా కొంచెం స్లోగా వెళ్ళింది కానీ చాలా బాగుంది. ఆ స్టోరీ అంతా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బాగానే ఉన్నాయన్న, కామెడీ కూడా బాగానే ఉంది, వాళ్ళది కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది సినిమా. ఏం లేదు, రిగ్రెట్ ఏం లేదు. తెలంగాణ ఐకాన్ కాబట్టి అందరు చూడాలి, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగుంది అన్న. తెలంగాణ స్లాంగ్లో ఎక్సలెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఫర్ ఇన్స్పిరేషన్ ఫర్ యూత్. చాలా ఎక్సలెంట్ ఉంది, నాచురల్గా ఉంది, అందరూ నిజంగా చూడాల్సింది. దీంట్లో ఇన్ డెప్త్ చాలా నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ గెయిన్ వస్తుంది, నేషనల్ అవార్డ్ పిచ్చింది. అండి, నా పేరు జగదీష్ ప్రతాప్. ఈ సినిమాలో నేను దర్శి గారి ఫ్రెండ్ రోల్ చేశాను, మా అన్నయ్య కూడా. అవునండి, అన్వేష్ రాజు క్యారెక్టర్ చేశాడు, నేను అంజి క్యారెక్టర్ చేసిన. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ షో నుంచే. అండ్ యా, మీరందరూ కాస్త సపోర్ట్ చేయండి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఒకటే కాకుండా ఆంధ్ర పీపుల్ నుంచి కూడా. ఒక అతి సామాన్యుని జీవితాన్ని తెరపై తీసుకొచ్చిన మా రాజుగారికి, మా డైరెక్టర్ రాజుగారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నా, ఎస్పెషల్లీ మా నాన్నగారికి. నాన్న, ఫైనల్గా నేను యాక్టర్ అయ్యాను, టీవీలో కనబడాలని అన్నావు కదా, కనిపిస్తున్నా నాన్న చూడు. అండ్ చాలా హ్యాపీగా ఉంది, నాన్నకి సినిమా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ మా సినిమాని కాస్త స్ప్రెడ్ చేయండి, ఐ మీన్ స్ప్రెడ్ ద వర్డ్. చాలా కంఫర్టబుల్ అన్న అన్నకి. దర్శి ఇస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, యాక్చువల్లీ దర్శి మంచి యాక్టర్. దర్శితో చాలా కంఫర్ట్ ఉంటుంది యాక్టింగ్ చేయడం, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే మేము పోయింది సింగ్ సౌండ్లో, డబ్బింగ్ అయితే అంటే డబ్బింగ్ వేరు ఉంటుంది, సింగ్ సౌండ్ ఏంటంటే లొకేషన్లో డైలాగ్ చెప్పాలి, ఆ బేస్ అక్కడ వెనకాలంతా అంబియన్స్ వస్తుంటుంది, దాని అంతా కవర్ చేసుకుంటూ చూసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా, ఎక్కడ ఇట్లా ఏదో ఫేక్ చేసినట్టు అట్లా ఏముండదు, యాక్ట్ చేసినట్టు కాకుండా ప్రాపర్గా ఇట్లా జీవించినట్టే ఉంటుంది. అండ్ ఈ సినిమా గురించి స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే తెలుగులో ఇట్లాంటి సినిమాలు రావు, వేరే మనకు బాలీవుడ్లో ఇంకా వేరే వేరే దగ్గర ఇట్లాంటి ప్లేసెస్లో రీజన్లు వస్తుంటే తప్ప మన తెలుగులో ఇట్లాంటి సినిమాలు రావు. ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, జై మల్లేశం, జై తెలంగాణ. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.